ఆంధ్ర యువశక్తి న్యూస్ మే 19 విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో వివిధ ప్రాంతాలలో పనులు చేసుకుంటున్న ఇద్దరు బాల కార్మికులను సిఐజి గోవిందరావు గుర్తించారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించి అల్పాహారాన్ని అందించారు. అనంతరం బాల కార్మికులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి బాల కార్మికులు ఎవరూ కరోనా బారిన పడలేదని నిర్ధారించుకున్నారు. బాల కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఇచ్చారు. ఇక బాల కార్మికుల కుటుంబీకులకు సిఐజి గోవిందరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐజి గోవిందరావు మాట్లాడుతూ, పిల్లల్ని బాగా చదివించాలని, అందువల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వారికి వివరించి జిల్లా ఎస్పీ, డిఎస్పీ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, పిల్లల్ని చదివించకుండా వాళ్లను పనులకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదంటే మైనర్ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిడిల్ ఏజెన్స్ అందరూ కంపల్సరీ చదువుకోవాలి. గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటేట్ చేసింది కాబట్టి ఇక్కడ కాక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు, లేకపోతే హాస్టల్లో జాయిన్ చేసి చదివించాలి తప్ప మళ్ళీ బిలో 18 సంవత్సరం పిల్లలు ఎవరిని కూడా పనిలో జాయిన్ చేసుకుని మన జీవితాన్ని పాటు చేయొద్దు. దయచేసి మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, మా డిఐజీ గారు కేంద్ర అయితే రంగారావు గారు మరియు మా ఎస్పీ మేడం రాజ్కుమార్ గారు మినిస్టర్ ప్రకారము పిల్లలు ఎవరైనా మైనస్ ఉంటే తప్పనిసరి వాళ్ళకి చదివించాలి. వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే అయిన తర్వాత వాళ్ళు డిపెండ్ ఆన్ ఏది గుర్తించుకున్న వెళ్ళాలి తప్ప బాల్యంలో ఉన్న పిల్లలకి వాళ్ళు చదువును మార్పించి ఏదో పనికి పెట్టి వాళ్ళ జీవితాన్ని పాడు చేయొద్దు. అటువంటి వాళ్ళకి ఎవరైనా బాల్య నేరస్తుల బాల్యని ఎవరు తీసుకొచ్చి వాళ్ళ చేత ఏమైనా పనులు చేయాలంటే బాలికార్మిక చట్టం ప్రకారం వాళ్ళు యాక్ట్ చేసి వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది. హెచ్చరిక ఎవరిని అటువంటి చేస్తే దయచేసి ఎవరు కూడా చిన్నపిల్లలకి బిలో 18 పిల్లలు ఎవరు కూడా పనులు పెట్టుకోవడం కానీ చేయకండి. వాళ్ళ జీవితాన్ని పాడు చేయకండి. వాళ్ళ బంగారు భవిష్యత్తు ఉంది. గవర్నమెంట్ అనేక రకాల ఫెసిలిటేట్ చేసింది వాళ్ళకి కాబట్టి మధ్యమే స్కూళ్ళు ఉన్నాయి, పిల్లలకి హాస్టల్స్ ఉన్నాయి. స్కూల్ అందరూ హాస్టల్లో చేసి చదువుకోవాలి తప్ప ఈ పనిలో జాయిన్ చేసి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయాలి. ఎవరైనా వ్యాపారస్తులు ఆ పనిలో పెట్టుకునేదైతే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుని పిల్లల జీవితాన్ని పాడు చేయొద్దు. వాళ్ళందరూ బంగారు భవిష్యత్తు ఉంది కాబట్టి అందరూ చదువుకోవాలి. చదువుకుని మంచి మంచి వెళ్ళాలి తప్ప ఇటువంటి చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా వార్న్ చేస్తున్నాం, మీరు మీ పిల్లలు చదివించుకునే స్థాయిలో ఉంటే గవర్నమెంట్ కూడా కొన్ని స్కాలర్షిప్ ఇస్తుంది, హాస్టల్లో చేర్పించి చదివించండి తప్ప మీరు మీ లబ్ధితో మీ పిల్లలకి స్కూల్ చదివించకుండా వాళ్ళ పనులు పెడితే వాళ్ళ జీవితాన్ని మనం పాడు చేయడం అవుతున్నామంటే అందరూ అర్థం చేసుకుని పిల్లలందరికీ బిలో -7 కూడా పనిలో పెట్టుకోకండి. మీరు తల్లిదండ్రులుగా మీరు పెట్టుకోకండి. అలాగే వర్కర్స్ని ఎవరు కూడా బిలో 8 పిల్లలు చేర్పించుకొని వాళ్ళ జీవితాన్ని పాడు చేసేటువంటి ఎవరైతే మేమే కఠిన చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. ఈరోజు మన కొత్త వర్షంకి ఇద్దరు మా పిల్లలు బాల్యుని తీసుకోవడం జరిగింది. వాళ్ళు గణేష్ మెకానిక్ షాప్లో ఒక ఆయన పనిచేస్తున్నారు, ఇంకో షాప్లో ఉంది. ఇద్దరు తీసుకొచ్చి వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళకి టెస్ట్ చేయించడం జరిగింది. అలాగే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. ఐసీడిఎస్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేసి అలాగే వారికి ఈ శానిటైజర్సు మరియు మాస్కులు, గ్లౌజ్స్ మా ఎస్పీ మేడం గారు ఉత్తర్వు మేరకు